కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ప్రజల సమస్యలను సచివాలయంలో కూడా అర్జీలను పెట్టుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు అన్నారు. ప్రతి సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కమిషనర్ నాగనరసింహారావు స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు కార్పొరేషన్ కార్యాలయం వరకు రానవసరం లేదని తమ సమీపంలో గల సచివాలయంలో కూడా అర్జీలను పెట్టుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఇతర విభాగాల అధిపతులు, సచివాలయ సిబ్బంది, 101 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, కార్పొరేటర్స్ తీసుకురావడం కానీ తర్వాత పబ్లిక్ జనరల్ పబ్లిక్ కూడా చాలామంది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, శానిటేషన్ ఇష్యూ, స్ట్రీట్ లైటింగ్, ఇంకా ఎంక్రోచ్మెంట్స్ కానీ, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఇతరత్ర ఇష్యూస్ కానీ, ఎనీ ఇష్యూ స్పందన కార్యక్రమంలో మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో జరిగే స్పందన కార్యక్రమంలో మీరు మీ అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే వాటిని సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేనంత వరకు, అదేవిధంగా కోర్టు కేసెస్ ఇతరత్ర ఇష్యూస్ ఉంటే తప్పించి మిగతాన్ని కూడా, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా, ఎందుకంటే రోడ్స్ వేయాలా డ్రైన్స్ కట్టాలంటే కొంత టైం పడుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కార్పొరేటర్స్ నుంచి కూడా రికమెండేషన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిగతా విషయాలు, ఎన్ని ఇష్యూస్, గ్రీవెన్సెస్ అన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.